జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలని గాజువాకలో జర్నలిస్టులు చేపడుతున్న దీక్షకు తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమేశ్ సంగిభావన్ తెలిపారు. ముందుగా ఈ మీడియా మిత్రులందరూ కూడా చాలా కష్టపడి 5 రోజుల నుంచి గొంతమ కొరకు కోరుకున్నా అందరికీ ఆమోదపాదంగా ఉండే కోరికలు కోరిన ప్రభుత్వం జర్నలిస్టుల్ని वाड़कोने पत्रिकल्लो पब्लिसिटी चेसुकुंटो प्रयत्निस्तुन तप्प जर्नलिस्ट सोदरुलकु मात्रं एटुवंटि ई कूडा चेयट्लेदु करोना कष्टकालंलो जर्नलिस्टुलु मात्रं मीरु फ्रंट लैन वारियर्स अनि चेप्पि विपरीतंगा रात्रनक पगलनक वाळ्ळनि एक्कड कूडा निद्रपोनिकुंडा प्रभुत्वं कोसं पनि चेयिंचुकुनि इप्पुडु वाळ्ळनि गालिकि वदिलेसिंदि इटुवंटि प्रभुत्वं ఒకసారి ఆలోచన చేయాలి. జర్నలిస్టులు అంటే మీ ప్రభుత్వానికే కాదు జనాలకు కూడా రోజు కరోనాతో భయపడి అందరూ ఇంట్లో దాగుంటే వాళ్ళు మాత్రం ఉదయాన్నే బయటికి వచ్చి రాత్రి వరకు ప్రతి వీధి ప్రతి రోడ్డు తిరుగుతూ ఏం జరుగుతుందో ప్రజలు భయభ్రాంతులు పడకుండా అందరికీ తెలియజేస్తున్న ఈ పత్రికా విలేకరులందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని టీడీపీ తరపు నుంచి మేము వీళ్ళకి సంగీభావం తెలుపుతూ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం ఇప్పటికన్నా దయచేసి మీరు వాళ్ళని వాళ్ళ కోరికల్ని తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇబ్బందుల్ని ప్రభుత్వానికి దగ్గరగా చూపించేది జర్నలిస్ట్. ఈ జర్నలిస్ట్ చూపించిన దాన్ని వాళ్ళు తీసుకొని రికార్డ్ చేసి వాళ్ళు పేరు పొందుతారు, వాళ్ళు డెవలప్ అవుతున్నారు. కానీ ప్రజల సమస్యల్ని కాస్త సాల్వ్ అవుతున్నాయి, ఎక్కడైనా పూర్తిగా నివారణ అవ్వకుండా ఉన్న సమస్యలు కూడా సాల్వ్ అవుతున్నాయి ఈరోజు. అంటే దానికి కారణం సగం కారణం జర్నలిస్టులు కూడా. అలాంటి జర్నలిస్టుల్ని వాళ్ళ న్యాయమైన కోరికల్ని ఈ ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి పూర్తి న్యాయం చేయాలని మా పార్టీ తరపు ఈరోజు పత్రికా సోదరులు వాళ్ళ జీవితాలు కూడా నడిగోటి మీద తీసుకుని వచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉన్నదంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అని చెప్పగలం. ఎందుకంటే ఈరోజు 5వ రోజు చేరినప్పుడు కూడా వాళ్ళు తీరిన కోరికలు అయితే అడగట్లేదు. కావలసిన కోరికలే ఈరోజు వరకు పత్రికా స్వాతంత్రం ఏదైతే ఉందో వాళ్ళైతే నిజాన్ని నిర్భరంగా చెప్పే సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే పత్రికా సోదరుల ద్వారా మనం మంచే కానీ చెడే కానీ మన ప్రెస్ గ్రూప్ ద్వారా తెలియపరుచుకుంటాం. అలాంటి వ్యక్తులకి ఈరోజు అన్యాయం జరుగుతుందని చెప్పగలం. ఎందుకంటే వాళ్ళు అడిగేది ఉండడానికి ఇల్లు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి పేదలకు ఏదైతే విధంగా ఇస్తున్నారో అదే విధంగా ఏమన్నా అడిగారు. అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ కూడా చదివించమని గవర్నమెంట్ కోరారు. అలాగే ఈరోజు హాస్పిటల్కి అలాగే అన్ని కోరికలు కూడా తీరే కోరికలు తప్పించి తీరని కోరికలు మాత్రం అడగలేదు. అలాంటి కోరికలు కూడా తీర్చకుండా ఈరోజు గవర్నమెంట్ పెడమకం పెడమకం పెడుతూ వాళ్ళని 5వ రోజు కూడా చేర్చడం జరిగింది. ఈ కోరికలు తీర్చి కొద్దిగా లాదుకుంటారని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి కోరుకుంటూ 61వ వార్డు టీడీపీ కార్యకర్తలు అలాగే ఘనబాబు గారి సైన్యం కూడా ఈరోజు వచ్చి ఇక్కడ వీళ్ళకి సంఘీభావం తెలియజేస్తుందని ఈ శుభముఖంగా తెలియజేస్తున్నారు.